सुखमुखाद् अमृतद्रवसंयुतम् पिबत भागवतम् रसमालयन् मुहुरहो रसिका भुवि भावुकाः यं प्रव्रजं दमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिवानतोऽस्मि अस्ति स्वस्तरुणी कराग्रविगळत्कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुत वेणुनादलहरी निर्वाण निर्व्याकुलं स्रस्तस्रस्त निरुद्धनी विविलसत् गोपी सहस्रावृतं हस्तन्यस्तनतापवर्गम् अखिलोदारं किशोराकृति कमनीयकिशोरमुग्धमूर्तेः कलवेणुक्वणिता कृदाननेन्दोः मम वाति विजृम्भतां मुरारेः मधुरिं नः कणिकापि कापि कापि अस्मद्गुरुभ्यो नमः భాగవతోత్తములారా ఒకసారి భాగవత ప్రార్థనం చేసుకు పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయతురియౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ షష్ఠో భుజాంతరం దోర్యుగళం తధాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవతస్వరూపం శ్రీకృష్ణ శరణం మమ భాగవతోత్తములారా శ్రీమద్ భాగవత మహాపురాణంలో దశమస్కంధంలోని విషయములను అనుభవిస్తున్నాం మనం. దశమస్కంధంలో శ్రీకృష్ణ భగవానుని చరిత్ర తెలుపబడింది. దశమ ఏకాదశ స్కంధములు పరీక్షిత్తు శ్రీకృష్ణ భక్తుడు. అట్లాంటప్పుడు కృష్ణ భగవానుని చరిత్రను ముందే తెలపకుండా 4 రోజులు గడిచిన తర్వాత కదా ఉపదేశం చేయడం ఆరంభించాడు ఆయన. కృష్ణావతారాన్ని ఎందుకంత ఆలస్యం చేశాడు ఆయన? ఆరంభంలోనే కృష్ణావతారంతో ప్రారంభించవచ్చును కదా.
అంటే కృష్ణ భగవానుని తెలుసుకోవాలంటే దశమస్య విశుద్ధి అర్థం నవానామిహ లక్షణ అని ఒక మాట ఉంది. కృష్ణ భగవానునికి మరొక పేరు ఆశ్రయము అని. అందరికీ ఆశ్రయమైనవాడు కృష్ణ పరమాత్మ. ఈ విషయమును కేవలం ఇతిహాసములో పురాణములో తెలుపుట మాత్రమే కాదు, తానే అనేక మారులు విశ్వరూపమును దర్శింపజేసి తానే జగత్తుకంతటికీ ఆశ్రయమైన వాడిని అని నిరూపించిన అవతారం. అసలావిర్భావమే చతుర్భుజములతో శంఖచక్రాది ఆయుధములతో. అటు తర్వాత కృష్ణ భగవానుడు పాలు త్రాగే ప్రాయం, స్తన్యజపానం చేసే ప్రాయం. యశోదమ్మకి కృష్ణ భగవానుని చూచి ఒక అనుమానం వచ్చి పిల్లవాడు చూస్తే సన్నగానే ఉన్నాడు, పాలు ఎంతమంది పాలిస్తున్నారు అని తాగేస్తున్నాడు. వీడికి భయం వేసింది, పిల్లవాడికి ఏమైనా వ్యాధి ఏమైనా ఉందా అని. ఒక్కొక్క వ్యాధి ఉంటుందిట, అలా వ్యాధి ఎంత పెట్టినా చాలను. అలా అని కొన్ని సాపాటు చేయడానికి సాపాటు ముందుకి తేడా కనబడుతుంది, పొట్ట లోపలికి పోయో పైకి వచ్చో ఏమీ తేడా ఉంటుంది. మా సింహాచలంలోనే ఎప్పుడో ఏదోసారి జరిగిందని మా పెద్దవాళ్ళు చెప్తుంటారు, నేను చూసింది కాదు, నాకంటే ఇంకా ముందు తరాల వాడు. ఎవరో ఒక ఆయన ఉండేవాడు, ఆకలి 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 అని బ్రాహ్మణుడు. ఎంత సాపాటు పెట్టినా చాలనేవాడు కాదు, ఎంతైనా పూజ చేసుకుంటూ ఉండేవాడు. దాంతో ఏంటి ఈయన అని ఎవరో ఒక మంచి ఆయుర్వేద వైద్యుడికి చూపించారు. పోనీ ఇప్పుడు తింటే వంట పట్టాలిగా, మనిషిలో కనబడాలిగా, మనిషిలో కనబడదు, విపరీతమైన ఆకలి. ఆయనకి చూపిస్తే ఆయన ఈయన్ని చూచి ఒక పని చేయండి అన్న, తలక్రిందులుగా వేలాడగట్టమన్నాడు. ఎలా? నేలకి ఈ మాత్రం ఎత్తులో వేలాడగట్టమన్నాడు తలక్రింద. క్రింద అన్నం పదార్థాలు అన్నీ పెట్టేయమని అలా పెట్టేసి ఆయన్ని వేలాడగట్ట. ఇంత అన్నం చూస్తున్నాడు ఆయన, ఆకలేస్తోంది అందదు ఏమి, ఇలా ఆ ఆ ఆ అంటుంటే లోపల నుంచి ఏదో ఒక పురుగు వచ్చి పడింది. ఇప్పుడు ఇంత తిన్నది ఆ పురుగు, ఆ పురుగు లోపల ఉండడం వలన ఎంత తిన్నా అదే ఒంటికి పట్టదు, అలా ఉండేది. అలా ఏదో కొన్ని వ్యాధులు ఉంటాయి కనుక తక్కువ తినడం ఎలా అనారోగ్యం, ఎక్కువ తినడం అనారోగ్యమే. కనుక ఈ పిల్లవాడు చూస్తే చిన్నపిల్లవాడు అని యశోదమ్మకి సందేహం కలిగింది. ఒక రోజున కలిగితే ఎందుకో పిల్లవాడు ఆ ఒళ్ళో పడుకున్నాడు అండి కృష్ణ భగవాను, ఒళ్ళో పడుకున్నాడు ఆ అన్నాడు. ఆ అనగానే లోపల లోకం అంతా కనబడింది, తల్లికి దృంభణ సమయంలో లోకం అంతా కనబడింది. ఎందుకు చూపించాడు ఆయన వాళ్ళ అమ్మగారికి అంటే, మరి ఇన్ని బాధలు ఆగేస్తున్నాడు ఏం చేసుకుంటున్నాడు వీడు అంటారేమో, ఇంతమందిని పోషించాలి నేను, మరి ఇంతమందికి పంచాలంటే ఎన్ని పాలు తాగితే సరిపోతుందండి ఈ కడుపులో ఇన్ని లోకాలు ఉన్నప్పుడు. కనుక ఒకసారి అమ్మగారికి చిన్నప్పుడే జృంభణ సమయంలోనే చూపించి కృష్ణ భగవానుడికి ఎవరైనా వసుదేవుని కుమారు క్షత్రియుడు కదా, మరి ఏవో కొన్ని సంస్కారాలు నామకరణం అవి అన్నీ వైదికంగా చేయాలి, కానీ కంసుడికి తెలిస్తే ప్రమాదం. అంచేత వసుదేవుడు వాళ్ళ గురువు గారు కులగురు ఎవరైనా గర్గ మహర్షి. గర్గ మహర్షిని మీరు రహస్యంగా వెళ్ళి మా అబ్బాయికి బలరాముడు కృష్ణుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికీ అప్పటికి పేరు లేవు, పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికీ నామకరణం చేయండి అని అనగానే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత రహస్యంగా ఏకాంతంలో నందుణ్ణి కలిసి నందుడికి ఈ విషయం చెప్పాడు. నాయన ఈ బలరామకృష్ణుల ఇరువురికి నామకరణం చేయాలి నేను అని చెప్పి చెబితే నందుడు తప్పకుండా అలాగేనండి, కానీ రహస్యంగా చేయాలి సుమా, ఏదో ఒక రకంగా చెప్పాడు. ఇప్పుడు నేను నీ పిల్లలకి నామకరణం చేశాననుకో, చేస్తే కంసుడు వసుదేవుని కుమారుడి మీద కక్షగడ్డి ఉన్నాడు, ఎక్కడ పెరుగుతున్నాడో, కృష్ణుడు సంహరించాలని కదా. ఈయన గర్గుడు అంటే ఎవరు, యాదవులకు పురోహితుడు, యదువులందరికీ పురోహితుడు. కనుక యాదవులకు పురోహితుడు వెళ్ళి అక్కడెక్కడో గొల్లపల్లెలో ఓ కుర్రవాడికి నామకరణం చేశాడంటే బహుశా వసుదేవుని కుమారుడే అయి ఉంటాడు,
అని అనుమానించి వాడేమైనా ప్రమాదం కలిగజేయవచ్చును కదా, కనుక రహస్యంగా వెళ్ళి చేయమని. ఇంచేత అంటే ఈ గర్గవంశానికి చెందినటువంటి ఆయనే, ఒక ఆయనను శ్రీరామచంద్రస్వామి పరీక్షించాడు శ్రీరామావతార కాలంలో. అప్పుడు అనుకున్నట్ట ఈ వంశం వాళ్ళనే పురోహితులుగా కలిగి ఉండాలి అని. కనుకనే యదువంశంలో జన్మించాడు ఆయన, ఆ వంశానికి చెందినవాడు ఈయన. ఈయన నామకరణం చేయడానికి వచ్చాడు గొల్లపల్లికి. వచ్చి నా ఏకాంతంలో నందుడితో చెప్పాడు. నందుడు యశోదయాదేవి దగ్గరికి వెళ్ళాడు. నా అదృష్టం పండింది, ఎవరో మహానుభావుట ఆయన, అసలు ఈ గృహస్థుల ఇళ్ళకేసి రాడాయన, మన పుణ్యం కొద్దీ మన ఊరు వచ్చాడు ఆయన, కనుక ఆయనకి మన పిల్లల గురించి చెబితే సరే నామకరణం చేస్తాను, కానీ రహస్యంగా నామకరణం చేయాలి అన్నాడు. ఈయన ముందేం చెప్పాడు, యశోదమ్మకి నామకరణ ఉత్సవం ఉంది ఫలానా రోజున అన్నాడు. అనగానే యశోదమ్మ సంబరపడిపోయి, పోనండి ఈ పండగ అయినా బాగా వైభవంగా చేసుకుందాం మనం. వైభవంగా అంటే ఊళ్ళో వాళ్ళందరినీ ఓ నెల అటు ఓ నెల ఇటు, ఇంట్లో ఎక్కడ పోయి వెళ్ళకూడదు, అంతా ఇక్కడే మొత్తం అని అలా వైభవంగా చేసేసుకుందాం. పాపం ఏదో ఆవిడ ఆవిడ కోరికనంతా చెప్పింది నందుడితో. ఏమిటి ఏం చేయదలుచుకున్నావు నువ్వు, ఆయన యాదవులకు పురోహితుడు, ఆయన నామకరణం చేశాడంటే మనవాడికి ప్రమాదం, కంసుడు అసలే కాచు కూర్చున్నాడు, అతి రహస్యంగా జరగాలి నామకరణం అని.